పిల్లలకి ఇలాగ సరదాగా ఏమన్నా మధ్యాహ్నం పూట సరదాగా చేసి పెడితేనండి వాళ్ళు హ్యాపీగా తింటారు. ఏం చేస్తావు కన్నా? అమ్మో ఈ బొమ్మలన్నీ ఎక్కడివి? మామ కొనిచ్చిండా నీకు. ఇంకా ఉన్నాయా నీకు బొమ్మలు? ఇవేనా? ఇంకా ఉన్నాయి. ఇంకా ఉన్నాయా? ఇవాళ నీకు లంచ్ ఏం చేయని చెప్పు. చికెన్ లాలీపాప్ కావాలా? ఓకే. ఎన్ని తింటావు? ఎన్ని చికెన్ లాలీపాప్లు తింటావు? ఫోర్ తింటావా? ఓకే, చేసి పెడతాను మరి. ఓకేనా? సరే, ఇప్పుడు మరి చేసుకుని తీసుకొచ్చేనా? ఆకలి అవుతుందా? ఓకే. హాయ్ అండి, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. ఈరోజు నా ముద్దుల మనవడు కోసం చికెన్ లాలీపప్పులు చేస్తున్నానండి. ఇప్పుడే అడుగుతున్నాడు కదా చికెన్ లాలీపప్పులు కావాలి అని. చేస్తున్నానండి. ఆ రెసిపీ ఒకసారి మీకు కూడా చూపిస్తాను. ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనకి చికెన్ లాలీపాప్స్ చేసుకోవాలంటే ముందు రోజే ఆర్డర్ ఇవ్వాలండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర రెడీగా ఉండవంట. మనం ముందు రోజే ఆర్డర్ ఇస్తే వాళ్ళు రెడీ చేసి ఉంచుతారనమాట. ఇలా చిన్న చిన్న లెగ్ పీస్ ఈ విధంగా చేసిస్తారండి. మనం చెప్తే వాళ్ళే చేసి ఇచ్చేస్తారు, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా మనీ తీసుకుంటారంతే. ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూన్ పావు ఏమో సాల్ట్ వేస్తున్నానండి. అలాగే 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడు జీలకర్ర, ధనియాల పొడి 1 స్పూను, 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. అలాగే కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు వేసుకోవాలి. అలాగే 3 స్పూన్లు మైదాపిండి కూడా వేసుకోవాలండి. ఈ మైదాపిండి వేసుకోవడం వల్ల చికెన్ పీస్కి బాగా పట్టుకుంటుంది అనమాట మసాలా. ఇప్పుడు ఒక నిమ్మకాయ జ్యూస్ తీసుకుని వేసుకోవాలి. ఇవన్నీ కూడా 1 కేజీ చికెన్కి నేను ప్రిపేర్ చేస్తున్నానండి. 1 కేజీకి ఈ మాత్రం వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే పిల్లలకి ఎక్కువ స్పైసీ ఉండకూడదు కాబట్టి నేను కొంచెం స్పైసీ తక్కువగా చాలా నార్మల్గా చేస్తున్నానండి. సేమ్ రెస్టారెంట్లో ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగానే ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఇంకా రెస్టారెంట్లో అజినమోటో కలర్ ఇవన్నీ వేస్తారు, కానీ ఆ 2 మాత్రమే యూజ్ చేయట్లేదు. ఎందుకంటే చంటి పిల్లడు తింటాడు కాబట్టి నేను అసలు అవి యూజ్ చేయట్లేదు. ఇలా బాగా కలపాలండి. ఇలాగా 1-5 మినిట్స్ బాగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత మనకి ఇంకా కొంచెం మైదాపిండి కావాలంటే ఇంకో 1 స్పూన్ వేసుకోవచ్చండి. ఎందుకంటే పీసులకి ఈ పిండి ఈ మసాలా బాగా పట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి లాలీపాప్స్ చూడడానికి బాగుంటాయి, తినడానికి కూడా టేస్ట్గా ఉంటాయి. కొంచెం 2-3 స్పూన్ల వరకు వాటర్ వేసి ఇలా బాగా మ్యారినేట్ చేయాలండి. చేసి నేను 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా టేస్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి. ఇప్పుడు 2 అవర్స్ అయిన తర్వాత ఇలా ఒక పాన్ పెట్టి, పాన్ వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసిన ఈ చికెన్ని ఒక్కొక్క పీసు తీసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇవి, పిల్లలు తినడానికి చాలా చక్కగా ఉంటాయి. ఎప్పుడైనా చికెన్ కర్రీ అటువంటి ఏమైనా తినను అని అన్నప్పుడు ఈ విధంగా చక్కగా చిన్న చిన్న ఐటమ్స్ కింద ఇలా చేసి పెడితే చాలా చక్కగా తింటారు పిల్లలు. ఇది కూడా నూనె కాగిందండి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి పీసులు తీసివేసేస్తున్నాను. ఇప్పుడు పిల్లలు ఏంటంటే బయట ఫుడ్కి ఎక్కువ ఇష్టపడుతున్నారు కదండి. ఇప్పుడు చాలామంది వాళ్ళకి చికెన్ లాలీపాప్స్ అని ఇటువంటి ఏ ఒకటి ఆర్డర్ పెట్టుకుని తింటూ ఉంటున్నారు కదా. ఇలా సింపుల్గా 1 కేజీ లాలీపాప్స్ లేకపోతే లెగ్ పీసులు కానీ ఇటువంటి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇలాంటివి తెచ్చుకుని చక్కగా ఇంట్లోనే చేసుకుంటే ఖర్చుకి ఖర్చు తక్కువ అవుతుంది. అలాగే హెల్దీగాను ఉండొచ్చండి. బయట అంటే కంపల్సరీ అజినమోటో వేస్తారు, ఫుడ్ కలర్ వేస్తారు. అవి రెండు కూడా హెల్త్కి మంచివి కాదు కదా. అందుకనే మనం ఇంట్లో ఈ విధంగా చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలకి 4 హ్యాపీగా కొంచెం తృప్తిగా తిన్నట్టు ఉంటుంది. అలాగే ఖర్చు కూడా తక్కువ అవుతుంది. ఒకసారి ఆలోచించండి, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు బయట ఫుడ్ అవాయిడ్ చేయడం మంచిదండి. ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు. ఇప్పుడు అసలు మామూలుగా ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మన హెల్త్లు పాడవుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఇవన్నీ 1 టిష్యూ పేపర్ వేసుకుని అందులోకి తీసేసుకోవాలండి.
చూడండి అసలు ఇంట్లో చేసినట్టుగా అనిపిస్తున్నాయి ఆ బయట రెస్టారెంట్ నుంచి తెచ్చినట్టుగా కనిపిస్తున్నాయి అంత బ్యూటీగా ఉన్నాయి చూడండి చూడడానికి మంచి కలర్ లో ఉన్నాయి మళ్ళా అవి తీసేసిన తర్వాత రెండో వై కూడా వేసేసానండి ఇవి ఫస్ట్ వేసేటప్పుడు హై ఫ్లేమ్ లో ఉండాలి తర్వాత కొంచెం గట్టి పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి నిదానంగా వేగించాలండి లేకపోతే లోపల ఉడకవు పైన మాత్రం తొందరగా కలర్ చేంజ్ అయిపోద్ది వీటిని ఫస్ట్ ఒక సైడ్ వేగిన తర్వాత రెండు సైడ్ కి ఇలాగా టర్న్ చేసుకుంటూ మంచిగా వేగించాలండి ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసనే కదా చక్కగా వేగిపోయినాయి నేను ఇంచుమించు ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు వేగించానండి వీటిని అంత టైం పట్టిందన్నమాట అలా అయితేనే లోపల బాగా ఉడుకుతాయి లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి తినడానికి బాగుదన్నమాట ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ గా అయిపోయినాయండి మా బంగారు బాబు మరి తింటాడో తినడో తెలియదు తింటానని అన్నాడు ఆయన మూడ్ అండి ఒక్కోసారి తింటాను అని అంటే పర్వాలేదు ఒక్కొక్కసారి తినడు అన్నమాట అదే మా ఇబ్బంది అసలు సరిగ్గా తినడు ఇప్పుడు మరి ఈ విధంగా చేశాను కాబట్టి తింటాడేమో ట్రై చేయాలి అందుకనే ముందే అడిగి నేను ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో చక్కగా ఉన్నాయి కదా చూడడానికి రెస్టారెంట్ స్టైల్లో వచ్చినాయి గుమగుమలాడే చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోయినాయండి ఇంకెందుకు ఆలస్యం చక్కగా మీ పిల్లలకి మంచిగా చేసి పెట్టుకోండి హ్యాపీగా తింటారు ఓకేనా ఇక మరి మా మనవడు తింటాడో లేదో ఒకసారి ట్రై చేయాలండి రండి మరి సూపర్ మ్యాన్ తీసుకొచ్చింది నీకు లాలీపాప్స్ ఇదిగో నువ్వు అడిగిన చికెన్ లాలీపాప్స్ ఇగో బంగారం ఇదిగో చూడండి చికెన్ లాలీపాప్స్ సూపర్ గా రెడీ అయిపోయినాయి చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు మధ్యలో సాస్ పెట్టి పెడతానమాట మా బంగారు బాబుకి ఇదిగో సాస్ ఇదిగో కన్నా సాస్ వద్దా సాస్ తినవా ఓకే సాస్ లేకుండా తిని మరి అయితే తిను తీసుకో తీసుకో తిను పన్ను లేదండి ఎవరో ఒక పన్ను ఊడిపోయింది మననే చికెన్ ఆల్పప్ తిను పన్ను వచ్చేస్తుంది బాగుందా బంగారం బాగుందా ఎలా ఉంది కొరుకు అంతా తినొచ్చు బాగుంటది నీకోసం కమ్మగా టేస్టీగా చేశాను అది పన్ను లేదు కదా అందు గురించి కొంచెం ముందు నుంచి కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నాడు కమ్మగా తిను త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ చిన్నవి కావాలి చిన్న చిన్నవి కావాలా సరే అందులో ఉంచేసేయలే తినాలి ఇక్కడ పెట్టుకోండి తిను పిల్లలకి ఇలాగ సరదాగా ఏమన్నా మధ్యాహ్నం పూట సరదాగా చేసి పెడితేనండి వాళ్ళు హ్యాపీగా తింటారు మనకు కూడా బాగుంటది ఇప్పుడు స్కూల్స్ పెట్టారనుకోండి వాళ్ళకి తినడానికి టైం ఉండదు మనకు చేసి పెట్టడానికి టైం ఉండదు ఇక్కడ సమ్మర్ హాలిడేస్ లోనే కొంచెం సెలవులు వచ్చినప్పుడే ఇలాగ ఏదైనా చేసి పెట్టుకుంటూ ఉండాలి రోజును చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నారండి ఓకేనా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చెప్పు కన్నా బాయ్ బాయ్.